కాకినాడ రూరల్ మండలం రవణీపేటలో గల రాజీవ్ గాంధీ కళాశాల కాలువగట్టు ప్రాంత వృద్ధులకు శ్రీవర్ధిని పుట్టినరోజు పురస్కరించుకొని భాగ్యలక్ష్మి శంకర్ల సౌజన్యంతో దుప్పట్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ ప్రతి ఏటా పుట్టినరోజున ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఫలానా ఏటా ఈ సేవా కార్యక్రమం చేశామని గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలన్నారు. ఈ దిశగా శ్రీవర్ధిని పుట్టినరోజు పురస్కరించుకొని వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేయడం హర్షణీయమని పలువురికి ఆదర్శనీయమని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, శ్రీ నగేష్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ కళాశాల రోడ్లో ఉన్న పేద మహిళల్లో కూరుగుడిసెల్లో నివసిస్తున్న మహిళలు, వృద్ధులు, తర్వాత వృద్ధులు, వికలాంగులు అందరికీ కూడా ఈ చలికాలంలో దుప్పట్లు అవసరం అని చెప్పేసి వారికి దుప్పట్లని అందజేయడం జరిగింది ఇక్కడ. అలాగే ఈ కార్యక్రమం భాగ్యలక్ష్మి శంకర్ల యొక్క సౌజన్యంతో కరీంనగర్ వాసు కరీంనగర్ నుంచి వారు సౌజన్యంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇంత చక్కటి కార్యక్రమం ఈ కార్తీక మాస పౌర్ణమి పర్వదినాన్ని ఏర్పాటు చేయడం వల్ల వారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఎప్పుడు కూడా చల్లగా చూడాలని, శ్రీవర్ధిని జీవితం నిత్యం ఆనందమయంగా, సంతోషమయంగా, సుఖకరంగా శతాయువు అని చెప్పేసి 100 సంవత్సరాలు దాటి వారు అనేకమైన దాన ధర్మాలు చేస్తూ, అన్నదానాలు చేస్తూ, వస్త్రదానాలు చేస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు.